నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై అక్టోబర్ నెల కర్కాటక రాశి రాజ ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणाम् त्वा गणपतिमहे कविं कवीनानुपमस्रपस्तपम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनस्वृण्मन्नोति विशीजसाधनम् प्रणो देवी सरस्वती वाजे भर्वाजिनीवती మిత్రియవతూ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యోన్నమ వాగ్దేవి మహా సరస్వతీ నమ కర్కాటక రాశి వారికి ఆరింట గురు సంచారం ధనుర్ రాశిలో జరుగుతుంది కర్కాటక రాశికి ధనుర్ రాశి ఏమవుతుందంటే ధనుర్యాశి గురి ఆరింట గురు సంచారం అవుతుంది అంటే షష్టాధిపతి అవుతాడు షష్టాధిపతి షష్టంలో సంచరిస్తూ ఉన్నాడు మరి మేము మంచిది అనుకుంటాము కాదంటామా అంటే ఆరువాడు ఆరింట్లో సంచారం చేస్తున్నాడు ఆరింట్లో వేరే గ్రహం ఎవరైనా సంచారం చేస్తూ ఉంటే దాని రిజల్ట్ మనం వేరే చెప్పుకోవాలి కానీ ఇక్కడ కర్కాటక రాశి వారికి ఆరో స్థానానికి అధిపతి అయినటువంటి గురువుగారు ఆరో స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి వాడింటిని వాడు చక్కగానే చూసుకుంటాడు కాబట్టి బాగా ఉంటాయనే చెప్పాలి ఇందులో పెద్ద శాస్త్రం చదువుకోవాల్సినంత అవసరం కూడా ఏం కనపడదు వెరీ సింపుల్ అది నా ఉద్దేశం అది శాస్త్ర సమ్మతం అనమాట కొద్ది కొద్దిగా మీరు ముందుకి నాతో పాటు ఇప్పటికి చాలా సంవత్సరాలు మనం ఫాలో అవుతూ వచ్చాం ఇంకొక ఏడాది కనుక సౌండ్ చేస్తే నా రాశి ఫలితాలు నేను చెప్పక మీరే అర్థం చేసుకోగలుగుతారని నా విశ్వాసం అలా ఉండాలి అని చెప్పనని మీరందరూ కూడా ఈ ప్రేక్షకులు మన సన్ రైజ్ టీవీ ప్రేక్షకులు అందరూ కూడా నేను చెప్పకుండానే వాళ్ళకే అర్థమయ్యేటువంటి యొక్క పరిస్థితికి ఉన్నతమైన స్థితికి రావాలి అని చెప్పినని స్ఫూర్తిగా కోరుకునేటువంటి వాళ్ళలో ప్రథమ నేను అని మనం చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు గురువుగారి యొక్క సంచారం కర్కాటక రాశి వారికి చాలా ఆనందదాయకంగా ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది షష్టంలో షష్టాధిపతి షష్టంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి తర్వాత ఇది ఆరో స్థానం అంటే ఏది చేస్తుందంటే శత్రుస్థానం అంటే శత్రు రుణ రోగముల యొక్క స్థానం శత్రుస్థానం అది అంటే శత్రువులు అంటే మనం అనుకునేటట్టుగా బాహ్యంగా మనకు ఉండేవాడు ఎవడో మన దంతాన్ని పుడుతాను అనేటువంటి వాడు శత్రువులు గారు శత్రువులు అంటే లోపల ఉంటారు ప్రతి వాడికి లోపల అంత శత్రువులు ఉంటారు అంటే కామక్రోధ కామ కామక్రోధాదులు ఉంటారు వాటిని జయించాలి అసలైన శత్రువులు వాళ్ళే మనకి వాళ్ళని మనం సాధ్యమైనంత వరకు వాళ్ళని మన అధీనంలో ఉంచుకోవాలి అంత తేలిక కాదు పెద్ద పెద్ద మహర్షులే ఉంచుకోలేకపోయినారు కానీ వాళ్ళ మార్గదర్శనం చేసుకొని చివరికి వారు ఎంత పెద్దవాళ్ళు అయినారు మనకి ఎన్ని ఉపదేశాలు లక్షల సంవత్సరాల ముందే ఎలా ఇచ్చారనేది జ్ఞాపకం పెట్టుకుని ఆ అంతఃశల్ని కామక్రోధాదుల్ని అదుపులో పెట్టుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి ఇదిగో ఈ కర్కాటక రాశి వారికి గురువు యొక్క బలం మూలంగా ఆరువాడు ఆరింటోనే సంచరిస్తూ ఉండటం మూలంగా ఆ శత్రు బాధలన్నీ కూడా వాటిని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం తప్పకుండా చేస్తారు సఫలీకృతులవుతారు అది గురువు యొక్క అనుగ్రహం కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెలలో తర్వాత గురుడు శుభుడు కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది తర్వాత అప్పులు కూడా అప్పులు పడతాయి అప్పులు కూడా కొన్ని పాత అప్పులు తీరుస్తారు కూడా అంటే అర్థమండి ఎంతో శుభకార్యాలు కలిసి వస్తాయి శుభ శుభ కార్యక్రమాలకి గాను మీరు అప్పులు చేస్తారు వాళ్ళ వాటిని తీర్చుకుంటారు లేదా గృహ నిర్మాణానికో అపార్ట్మెంట్ కొనుక్కోవడానికో దాన్ని బ్యాంక్ దగ్గర ఎక్కడో అప్పులు చేసుకుంటారు దాన్ని నిదానంగా తీర్చుకుంటారు ఇటువంటి శుభ ఫలితాలను కూడా ఇస్తాడు గురువుగారు అయితే లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు కదండి ఇన్ని విశేషాలు చెప్పారు మీరు గురువుగారి గురించి అవన్నీ ఏమైనా అయ్యేవా పెట్టేవా అని చెప్పినని అనుమానం అందరికీ వస్తుంది కానీ ఎప్పుడైతే ఆరు వాడు ఆరింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఎవరింట్లో వాడు సంచారం చేస్తూ ఉంటే వాడింటికి మేము ఆ వాయింటికి ఏదో ఉన్న దాంట్లోనే కాస్త సర్దుకుని నీట్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయటండి ఇది అంతే కాబట్టి ఆరో స్థానం వాడు ఆరో స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి అది కర్కాటక రాశి వాళ్ళకి లోహమూర్తిగా సంచరిస్తున్నప్పటికీ కూడా గురువు శుభ ఇస్తాడు అని చెప్పుకోవాలి ఇప్పుడు శని శనిదేవుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశి ఇప్పుడు మన కర్కాటక రాశి మకర రాశి ఏమవుతుందండి సప్తమ రాశి అవుతుంది సప్తమం అంటే సప్తం అంటే భార్య స్థానం అంటే భార్యకి ఆరోగ్యం బాగా ఉంటుంది అని చెప్పాలి కుటుంబంలో సుఖ సంతోషాలు బాగా ఉంటాయి కార్య సాధన చేస్తారు కనుక సప్తమంలో కూడా తామ్రమూర్తిగానే శని సంచారం చేస్తూ ఉన్నాడు ఇందాక లాజికే దీనికి కూడా అప్లై చేసుకోవాలి మనం అంటే సప్తమాధిపతి సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు శని ఆ స్థానానికి ఆ రాశికి అధిపతి ఆ రాశి అధిపతి ఆ రాశిలోనే ఉంటున్నాడు శని సప్తమాధిపతి కర్కాటక రాశి వాళ్ళకి ఆ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఇంకోళ్ళు ఎవరైనా ఈ సప్తమంలో సంచారం చేస్తూ ఉంటే ఆ రిజల్ట్ ఎలా ఉంటాయి అనేటువంటిది శని కాకుండా శని రాశిలో ఇంకోళ్ళు ఎవరైనా సప్తమంలో ఉంటే కర్కాటక రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది అది వేరే సంగతిగా మాట్లాడుకోవాలి మనం ఇక్కడ సప్తమాధిపతి అని సప్తమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలను ఇస్తాడు శుభ ఫలితాలను ఇస్తాడు కుటుంబ సంతోషంగా ఉంటుంది మీ భార్యకి ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇప్పుడు మొన్నటిదాకా అంటే ఇరవై మూడు సెప్టెంబర్ కిందటి నెల అంతవరకు కూడా మిథున రాశిలో సంచరించినటువంటి యొక్క రాహువు యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ వెనకాలకు వచ్చారంటే వృషభ రాశిలోకి ప్రవేశించాడు అంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో ప్రవేశించారు వృషభ రాశిలో ఎంతకాలం ఉంటారు పద్దెనిమిది నెలలు ఉంటారు అక్కడ ఒకటిన్నర సంవత్సరం ఉంటాడు రాహు స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఇది ఈ వృషభ రాశి ఏమవుతుందనమాట కర్కాటక రాశి వారికి లాభరాశి అవుతుంది అంటే లాభంలో ఉత్స రాహు సంచారం చేస్తూ ఉన్నాడు ఏం చెప్పాలి అద్భుతమైనటువంటి లాభదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు అనే చెప్పుకోవాలి కాబట్టి రాహు యొక్క సంచారం సంపూర్ణమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తుంది శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ కర్కాటక రాశి వారికి అని తప్పకుండా చెప్పుకోవచ్చు అందులో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు రాహు ఇంకందుకండి ఏం కాదండి ఉచ్చస్థితిలో ఉన్నాడు రైతుమూర్తిగా సంచారం చేస్తున్నాడు లాభంలో ఉన్నాడు కాబట్టి మ్యాక్సిమం శుభదాయకమైనటువంటి ఒక ఫలితాన్ని కర్కాటక రాశి వారికి రాహు తప్పకుండా ఇవ్వబోతూ ఉన్నాడు అక్టోబర్ నెల అంతా కూడాను పట్టుదలతోటి కార్యక్రమాన్ని సాధిస్తారు ఆరోగ్యం బాగా ఉంటుంది అంటే రాహు సంబంధమైనటువంటి ఈ జాయింట్ పెయింట్స్ కానీ ఈ పాదముల యొక్క సంబంధించినటువంటి యొక్క అనారోగ్యాలు కానీ ఇవి ఏమి మీకు రావు ఆనందంగా ఉంటారు కీళ్ళ నొప్పులు అవన్నీ కూడా మీకు ధరిచారు ఇప్పటికి ఆల్రెడీ ఉంటే అవన్నీ కూడా సమసిపోతాయి తగ్గిపోతాయి తగ్గుముఖం పడతాయి అని చెప్పవచ్చు స్త్రీలకు కూడా మంచి శ్రేయోదాయకమైనటువంటి యొక్క మాసం ఇది ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలకి ఇప్పుడు కేతు దేవుడు ఎక్కడ ఉన్నారు కేతు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషిక రాశిలో అంటే వృషిక రాశి ఇప్పుడు ఈ కర్కాటక రాశి వృషిక రాశి ఏమవుతుందండి పంచమ స్థానం అవుతుంది ఐదో స్థానంలో ఉచ్చకేతు సంచారం చేస్తూ ఉన్నాడు అది వృషిక రాశి అంటే అధిపతి కుజుడు పంచమ స్థానం అంటే సంతాన స్థానం సంతాన స్థానంలో ఉచ్చకేతువు సంచారం చేస్తూ ఉన్నాడు అని అంటే సంతానానికి అభివృద్ధి జరుగుతుంది పంచమండే సంతానం కదండి కాదు సంతానానికి అభివృద్ధి జరుగుతుంది చక్కగా మంచి పెద్ద చదువులు చదువుకుంటారు అందులో కుజుడు కదా కుజుడు టెక్నికల్ వాడు టెక్నికల్ కోర్సెస్లో ఈ సంతానానికి చక్కగా సీట్లు వస్తాయి అలాగే మీకు కూడా ఇంకా చిన్నపిల్లవాడు యుక్త వయసులో చదువుకునేటువంటి విద్యార్థులైతే తప్పకుండా మీకు మీరు అనుకున్నటువంటి కోర్సుల్లో మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ వాటిల్లో తప్పకుండా మీకు ప్రవేశం లభిస్తుంది అంత స్థితిలో ఉన్నాడు సంతాన రీత్యా సుఖ సంతోషాలు లభిస్తాయి సంతానానికి ఉన్నతమైనటువంటి యొక్క విశేషాలు లభిస్తాయి ఉన్నత విద్యకి దోహదం చేస్తాడు వృత్సిక రాశిలో సంచరిస్తున్నటువంటి యొక్క ఉచ్ఛ కేతు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలందు ఆసక్తి కలుగుతుంది యత్న కార్య సిద్ధి జరుగుతుంది ఎన్ని గొప్ప విశేషాలు ఉన్నాయి ఈ కేతువు ఇంకా గొప్ప విశేషం ఎందుకు తప్పకుండా ఇస్తాడు అని మనం దీన్ని చెప్పుకోగలుగుతామంటే అక్కడ రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు హేతు ఉచ్చస్థితిలో ఉన్నాడు రైతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు సంతాన స్థానంలో ఉన్నాడు ఇన్ని ఉంటే ఇంకా ఏమిందండి అందుకంటే ఇంతకంటే మరి మంచి శుభ ఫలితాలను ఇస్తాడని చెప్పడానికి మూడు చాలు అది రీజన్ ఎప్పుడు కూడా మనం మనం కూడా చాలా రీజనింగ్ చేసుకోవాలి ఒకే కోణంలో ఆలోచన చేసి చేయటం ఒక పద్ధతి ఒకే కోణం కాకుండా ఆ వివిధ కోణాల్లో శాస్త్రంలో చెప్పినటువంటి యొక్క మనకి ఉండేటువంటి యొక్క రీసెర్చ్ బ్రెయిన్ తోటి ఆలోచన చేసుకొని ఓహో ఈ ఫలితాలు కూడా అతను ఇస్తాడు అనేటువంటి నిర్ణయానికి వచ్చి మనకి తోచినటువంటి మనం గురువుగారు మనకి అందించినటువంటి యొక్క ఆశీస్సులతో వచ్చిన విజ్ఞానాన్ని నలుగురికి కూడా పంచిపెట్టడమే రాశి ఫలితం యొక్క కార్యక్రమం దాని మీద నుంచి ఏమి ఆశించకపోవటమే ఉత్తమ ఫలితాన్ని అవతల వాళ్ళకి ఇస్తుంది ఎందుకంటే చెప్పేటువంటి వాడికి వాక్శుద్ధి ఉంటే అవతల వాళ్ళకి కూడా తప్పకుండా ఫలిస్తుంది కాబట్టి మా గురువు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఆయన యొక్క ఆశీస్సులతోటి నువ్వు ఏమీ ఆశించకుండా సమాజ సేవ చేయరా అని చెప్పి అన్నారు కాబట్టి ఆ మహాన్ భావన తలుచుకుని నీకు ఈ విషయాలు నేను మీందు ఉంచుతున్నాను అని చెప్పి మనం చేసుకుంటూ ఇప్పుడు రవి యొక్క సంచారం ఎలా ఉంది అక్టోబర్ ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా రవి కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కన్యారాశిలో కన్యారాశి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి యొక్క కర్కాటక రాశికి ఏమవుతుందండి మూడో రాశి అవుతుంది అంటే విక్రమస్థానం అవుతుంది విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు రవి విక్రమస్థానం అందులో కన్యారాశికి అధిపతి ఎవరండి రాశికి అధిపతి బుధుడు రవి బుధుడు ఇద్దరు కూడా మిత్రులు కనుక మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క రవి అందులో విక్రమ స్థానంలో సంచారం చేసేటువంటి యొక్క రవి తప్పకుండా అనుకూలమైనటువంటి ఇస్తాడు ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాది చేతున్నారు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మహానుభావుడు ఆ భాస్కరుడు కాబట్టి తప్పకుండా ఆరోగ్యం బాగా ఉంటుంది పదిహేడు వరకు చెప్పుకున్నాను పద్దెనిమిది నుంచి నెలాఖరు వరకు కూడా రవి ఎక్కడ సంచారం చేస్తారు అంటే తులారాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు తులారాశిలో ఇప్పుడు తులారాశిలో సంచారం చేసేటువంటి యొక్క రవి కా సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తారు అని చెప్పారు ఎందుకంటే తులారాశి రవికి నీచరాశి మామూలుగా చేస్తారు అని చెప్పను అనుకోవాలి అయితే ఇక్కడ చిన్న విశేషం ఏంటంటే శుక్రుడు రవింతో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ రవి శుక్రుడింటోకే రవి పద్దెనిమిదో తారీఖు నుంచి రాబోతున్నాడు అప్పుడు ఏమైందండి రవి శుక్రులకి పరివర్తన యోగం ఉంది కాబట్టి పరివర్తన యోగం ఉండేటువంటి యొక్క గ్రహాలు అనుకూలిస్తాయి కాబట్టి రవి యొక్క సంచారం తులారాశిలో కూడా పరివర్తన యోగంతో మంచి యోగాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు మీకు ఈ యొక్క కన్యా కర్ కర్కాటక రాశి వారికి అది మనం జ్ఞాన పెట్టుకోవాలి ఇది మనం సూక్ష్మంగా ఆలోచించిన దగ్గర నుంచి ఈ పన్నెండు ఈ యొక్క గ్రహాలు తొమ్మిది కూడా పన్నెండు రాసుల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ సంచారం చేస్తూ ఉన్నారో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నేను మనం డిగ్రీలో చదువుకున్నాం పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ దాని నుంచి ఈ మనం స్టాటిస్టిక్స్ అనమాట దాంట్లో నుంచి ఇవన్నీ కూడా మనం తెచ్చుకోవాలి మేధాశక్తిగా మనం ఆలోచన చేసుకోవాలి కాబట్టి అప్పుడు కూడా చాలా బాగా ఉంటుంది ఇక కుజగ్రహ సంచారం ఒకటి నుంచి నాలుగవ తేదీ వరకు కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మరి అతలు కూడా మనం ఇవి పెట్టేటప్పటికే నాలుగో తారీఖు అయిపోయింది కాబట్టి అయినప్పటికీ కూడా అది కూడా బాగానే ఉంటుందని చెప్పాలి ఇలా నాలుగవ ఉదయం పది గంటల పదకొండు నిమిషములకు వక్రించి నాలుగవ తేదీన ఉదయం పది పదకొండు నిమిషాలకు వక్రించి కుజగ్రహం మీనరాశిలో ప్రవేశం చేయబోతూ ఉన్నారు మీనరాశిలో ప్రవేశం అంటే కర్కాటక రాశి వారికి మీనరాశి ఏమవుతుందండి భాగ్యరాశి అవుతుంది అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు అత్యంత అనుకూలమైనటువంటిది అసలు ఆ పేరులోనే ఉంది భాగ్యం భాగ్యంలో సంచారం చేయబోతూ ఉన్నాడు కుజుడు అది మీనరాశికి అధిపతి గారు కుజుడికి గురువుకి మిత్రత్వం ఉంది కాబట్టి భాగ్యాధిపతి స్థానంలో కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కుజుడు ఫైనాన్స్కి సంబంధించినటువంటి వాడు ఆర్థిక పరమైనటువంటి గ్రహం పూజ బుధులు ఇద్దరు కూడా బుధుడు వ్యాపారకారుడు బుధుడు ఆర్థిక సంబంధం వాడు భాగ్యంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు అంటే ఏం చెప్పాలి అయితే నేను చెప్పగలరు మీకే అర్థమైపోతుంది అటువంటి మంచి ధనాదాయం బాగా ఉంటుంది ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో పురోగతి ఉంటుంది ఏదైనా కొన్ని వాహనాలు అలాంటివి కూడా కొన్ని కొనుక్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి స్థలాలు పొలాలు ఇలాంటివి కూడా కొన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పిన మనం చేస్తూ ఉన్నాం శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది శుక్రగ్రహ సంచారం ఒకటి నుంచి ఇరవై మూడు ఉదయం పది నలభై తొమ్మిది నిమిషాల వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు శుక్రగ్రహం ఈ సింహరాశిలో సంచారం చేసేటువంటి వారు ఏదవుతుంది రెండో స్థానం అవుతుంది ద్వితీయ స్థానం అంటే ధనస్థానం విద్యాస్థానం ఇవన్నీ కూడా దాంట్లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉన్నాడు శుకుడు రెండింటి ప్రవేశిస్తే ధనస్థానంలోకి మంచి చక్కటి విశేషాన్ని ఇస్తాడు శుభ ఫలితాన్ని ఇస్తాడు తర్వాత అదే విద్యాస్థానం కూడా అయింది రెండు విద్యాస్థానంలో శుకుడు ప్రవేశిస్తే సుకుడు తన ఆయన యొక్క ఫైన్ ఆర్ట్స్ అన్నీ కూడా ఆయనే అధిపతి అంటే సంగీత సాహిత్య నాట్య శిల్ప ఇవన్నీ కూడా సినీ ఇండస్ట్రీ కానీ ఏదైనా కానీ శుకుడు యొక్క ఆధిపత్యం లేకపోతే ఇంతమంది మహానుభావులు చలనచిత్రంలో కానీ మిగతా నాటకాల్లో కానీ లేదా సంగీత విద్వాంసులుగా కానీ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కానీ వీళ్ళందరికీ కూడా శుక్రుడు బాగా బలంగా ఉంటేనే అలాంటి వాళ్ళు అవుతారు ఇప్పుడు విద్యాస్థానంలోకే శుక్రుడు మనకు ఉన్నాడు కాబట్టి ఈ నెలలో ఈ రాశి వాళ్ళకి కొద్దిగా ఏదన్నా సంగీతం పట్ల అభిమానం కొంత పెరుగుతుంది నేర్చుకుందామా అనేటువంటి అభిలాష కలుగుతుంది ఏదో ఒక మంచి పుస్తకం చదువుకుందామా అనేటువంటి అభిలాష కలుగుతుంది ఇలాంటి ఫైన్ ఆర్ట్స్లో కూడా మనం కూడా పైకొద్దామా అది కూడా ప్రవేశిద్దామా మనం ఇంతవరకు లేకపోయినా దాంట్లో కూడా మనం ఏదైనా నేర్చుకుందామా అనేటువంటి యొక్క అభిలాష కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇరవై నాలుగవ తారీఖు దగ్గర నుంచి కూడా ఆయన తర్వాత పక్క రాశిలోకి ప్రవేశం చేస్తాడు అది మూడింట ప్రవేశం జరుగుతుంది అది కూడా ఆ సంచారం కూడా బాగానే ఉంటుంది అంటే అది కన్యా రాశిలో ప్రవేశం చేస్తే ఇరవై నాలుగు దగ్గర నుంచి విక్రమస్థానం అవుతుంది కాబట్టి విక్రమస్థానం చాలా బాగా ఉంటుంది విక్రమది పేర్లోనే విజయం ఉంది ఆ స్థానంలో కూడా శుక్రుడి యొక్క సంచారం బాగా ఉంటుంది స్త్రీలకి కానీ మరి కళాకారులకు కానీ మంచి యోగదాయకమైనటువంటి యొక్క నెల అక్టోబర్ నెల ఈ రాశి వాళ్ళకి బుధు యొక్క సంచారం ఎక్కడ జరుగుతుంది బుధ సంచారం తులారాశిలోనే సంచారం జరుగుతుంది అంటే నాలుగో స్థానంలో సంచారం జరుగుతూ ఉంటుంది నాలుగవ స్థానంలో సంచారం అంటే జీవన అన్నమాట అనమాట స్థానంలో సంచారం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇంతవరకు కూడా ఉద్యోగం చేద్దామా వ్యాపారం చేద్దామా ఏదో అటో ఇటా అని చెప్పిన పాప నిరుద్యోగులు కొంతమంది బాధపడుతూ ఉండుంటారు వాళ్ళకి బుధుడు తులారాశిలో నాలుగింట స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి ఏదో చిన్నపాటి ఉద్యోగాలు మనకి రావులే అని చెప్పిన చిన్నపాటి ఉద్యోగం వ్యాపారం ప్రారంభించుకుందాం అనేటువంటి తలంపు రావడానికి ఉన్నాయి అలాంటిది వస్తే తప్పకుండా మీరు దా ఆ కోణంలో కూడా మీ యొక్క జీవనాన్ని చక్కగా సాగించుకోవచ్చు వ్యాపారం కూడా స్టార్ట్ చేసుకుని తర్వాత ఈ మా మాసాధిపతుల్ని మనం గురించి తెలుసుకుందాం పునర్వసు నక్షత్రం పునర్వసు నాలుగవ పాదం ఈ కర్కాటక రాశిలో ఉంటుంది పునర్వసు నాలుగవ పాదం ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఆయన ఈ ఒకటి నుంచి పదిహేడు ఎందుకంటే పునర్వసు నక్షత్రానికి అధిపతి గారు కానీ మాసాధిపతి ప్రతి నక్షత్రానికి ఒక మాసాధిపతి ఉంటాడు ఒక గ్రహం మాసాధిపతిగా ఉంటాడు ఈ నెలకి పునర్వసు నాలుగవ పాదం వారికి మాసాధిపతి ఒకటి నుంచి పదిహేడవ తేదీ వరకు కూడా చంద్రుడు పదిహేను చంద్రుడు మంచి చలనవాడు మంచి ఫలితాలను ఇస్తాడు తర్వాత పద్దెనిమిది నుంచి నెలాఖరి వరకు కూడా బుధుడు మాసాధిపతిగా ఉంటాడు రెండు గ్రహాలు కూడా మంచి గ్రహాలు శుభగ్రహాలు కాబట్టి పునర్వసు వారికి ఈ రెండు అంటే ఈ నెల మొత్తం ఒకటి నుంచి పదిహేడు పద్దెనిమిది నుంచి నెలాఖరి వరకు ఈ మొత్తం నెల అంతా కూడా మంచి ఫలితాలనిస్తారు వాళ్ళకి అనుకున్న పనులు కొన్ని నెరవేర్చే జరిగేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి కార్యసిద్ధి జరుగుతుంది లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి గురుస్తోత్రం చదువుకోండి ఇరవై ఒక్కసార్లు ఇవి పునర్వసు వారికి పుష్యమి నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా మాసాధిపతి శుక్రుడు శుక్రుడు మాసాధిపతి శుక్రుడు వ్యాపార కారకుడు మంచి విజ్ఞాన కారకుడు కాబట్టి అటువంటి విశేషాలు వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది స్త్రీలకి బాగా ఉంటుంది కళాకారులకు బాగా ఉంటుంది అలాగే విద్యార్థులకు కూడా బాగా ఉంటుంది శుకుడు తర్వాత గురువు గారు వస్తాడు పద్దెనిమిది నుంచి నెలాఖరి వరకు కూడా విద్యార్థులందరికీ కూడా ఇంకా బాగా ఉంటుంది ఉత్తీర్ణులు అవుతారు వీరు చేసుకోవాల్సినటువంటిది శని స్తోత్రం చదువుకోండి ఒక ఇరవై ఒక్క పర్యాయం నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాక్రి ఛాయా మార్తాను సంభూతం తం నమాంశనేశ్వరం అని శని స్తోత్రం ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి గురుస్తోత్రం చదువుకోండి ఆశ్లేష నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా రవి మాసాధిపతిగా ఉంటారు తర్వాత మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు మంచి శుభవార్తలు వింటారు తర్వాత పద్దెనిమిది నుంచి నెలాఖరి వరకు కూడా చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు చంద్రుడు కూడా చల్లనివాడు వ్యాపారకారకుడు మంచి కార్యసిద్ధిని చేయిస్తాడు మనస్సు నిశ్చలంగా అట్టుబడతాడు ఈ రాశి వాళ్ళు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి తర్వాత ఆదిత్యుని ఆరాధన చేసుకోండి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి లేదా సూర్యాణమూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోండి లేదా ఓం సూర్యాయ నమహం అని ఒక ఇరవై యొక్క పర్యాయం అనుకోండి తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి వీరికి అదృష్ట సంఖ్య రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది సోమ ఆది గురు శుక్ర శనివారాలు కలిసి వస్తాయని చెప్పి మనం చేస్తూ ఈ రాశివారికి ఏ నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండి మంచి ఫలితాలు సంప్రాప్తించాలని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ సర్వే జనా స్వస్తి